ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్స్ ఏ విధంగా రెగ్యులేట్ చేస్తాయంటే, ఫస్ట్ మన యొక్క బ్రెయిన్ లోపల హైపోథాలమస్ అనేసి ఒక రీజన్ ఉంటుంది. బ్రెయిన్ లోపల హైపోథాలమస్ అనే ఒక రీజన్ ఉంటుంది. హైపోథాలమస్ కింది భాగం లోపల పిట్యూటరీ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్, ఈ పిట్యూటరీ మళ్ళీ యాంటీరియర్ పోస్టీరియర్ ఆంటీరియర్ పోస్టీరియర్ అనేది రెండు పిట్యూటరీ లోబ్స్ లో ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఇట్లా ఉంటుంది, ఇది వచ్చేసేసి యాంటీరియర్, ఇది వచ్చేసేసి పోస్టీరియర్ పిట్యూటరీ. పైన ఉండేది హైపోథాలమస్, హైపోథాలమస్ యాంటీరియర్ పిట్యూటరీ పోస్టీరియర్ పిట్యూటరీ. ఇప్పుడు హైపోథాలమస్ నుండి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, గోనడోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్. వాట్ ఇట్ ఈస్? గోనడోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్. గోనడోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్ దట్ ఇస్ రిలీజ్డ్ బై ది హైపోథాలమస్. అగైన్ దిస్ హార్మోన్ దట్ యాక్ట్ ఆన్ ది యాంటీరియరీ పిట్యూటరీ. యాంటీరియరీ పిట్యూటరీ మీద ఎప్పుడైతే గోనడోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్ యాక్ట్ చేస్తుందో, ఈ యాంటీరియరీ పిట్యూటరీ అనేది రెండు రకాల హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఒకటి వచ్చేసేసి ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, రెండో వచ్చేసేసి లూటినైజింగ్ హార్మోన్. ఇంకా దిస్ ఇస్ కాల్డ్ అస్ అ ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ అస్ అ ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ హార్మోన్. ఇప్పుడు ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఫాలిక్యూల్స్ గురించి చెప్తుంది. ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే, ఈ యాంటీరియర్ పిట్యూటరీ నుండి రిలీజ్ అయిపోయి బ్లడ్ లో కలిసి బ్లడ్ లో నుండి ఓవరీస్ కి వెళ్తుంది. ఓవరీస్ లో యాక్చువల్ గా ఫాలిక్యూల్స్ గ్రోత్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు డే 1 నుండి 14th డే వరకు ఫాలిక్యూల్స్ గ్రోత్ అవుతూ ఉంటుంది. ఫాలిక్యూల్స్ గ్రోత్ అవుతూ 14th డే రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అయ్యే కన్నా ముందు ఫాలిక్యూల్స్ ఎగ్ చుట్టూ గ్రోత్ అవుతూ ఉంటాయి. ఈ యొక్క ఫాలిక్యూల్స్ డెవలప్మెంట్ ని ఎవరు ఇండ్యూస్ చేస్తారు అంటే, ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఇండ్యూస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు ఒక చెప్పినాను, ఫాలిక్యూల్స్ ఇలా గ్రోత్ అవుతున్నాడు, తీకా ఇంటర్నా ఫాలిక్యూల్స్ గ్రోత్ అవుతున్నప్పుడు తీకా ఇంటర్నా ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఆ తీకా ఇంటర్నా ఏర్పడడానికి ఫాలిక్యూల్ స్టిమ్యులేట్ హార్మోన్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ ఏర్పడిన తీకా ఇంటర్నా నుండి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఈస్ట్రోజన్. ఈ ఈస్ట్రోజన్ అనేది ఏం హెల్ప్ చేస్తుంది అంటే, ఈస్ట్రోజన్ వెళ్ళేసేసి యాక్చువల్ గా 14th డే ఇక్కడ ఏం జరుగుతుందంటే, 1 to 14 డే ఫాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ అయితే 14th డే రోజు ఎక్కువ అవుతుంది. ఈ 14th డే రోజుకు ఎక్కువ వేసిన తర్వాత తగ్గుతుంటుంది. ఈ 14 డేస్ ఇది ఏం చేస్తుంది అంటే, యూటరస్ నుండి లాస్ట్ పీరియడ్స్ ఏవైతే జరిగినాయి, లాస్ట్ మెన్స్ట్రల్ సైకిల్ జరిగినప్పుడు ఈ యొక్క యూటరస్ వాల్స్ ను చీల్చుకొని ఎగ్ అనేది బయటకు వస్తుంది. మెన్స్ట్రల్ సైకిల్ అనేది జరుగుతాయి అంటే, ఇక్కడ నుంచి ఒకవేళ ఇది ఫర్టిలైజేషన్ ఎగ్ జరగకపోతే మళ్ళీ నెక్స్ట్ మంత్ కి డేట్స్ రావడానికి అంటే పీరియడ్స్ రావడానికి ఏం జరుగుతుందంటే, ఎగ్ అనేది ఈ విధంగా బయటకు చేసుకొని వస్తుంది, బ్లీడింగ్ జరుగుతుంది. బ్లీడింగ్ జరుగుతుందంటే ఎండోమెట్రియం ఆఫ్ ది యూటరస్ అనేది రప్చర్ అయి ఉంటుంది. ఆ రప్చర్ అయిన యూటరస్ ని రిపేర్ చేసేది ఏంటంటే ఈస్ట్రోజన్. ఇట్ రిపేర్ ది రప్చర్డ్ యూటరస్ వాల్. రప్చర్డ్ యూటరస్ వాల్ ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారంటే, ఈస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్ చేస్తుంది. ఇది దీని యొక్క ఫంక్షన్. ఫాలిక్యూల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ దట్ ఇండ్యూసెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఫాలిక్యూల్స్ అట్ ద సేమ్ టైమ్ దట్ ఇండ్యూసెస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఈస్ట్రోజన్. దిస్ ఎంజైమ్ దిస్ హార్మోన్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ది రిపేర్ ఆఫ్ రప్చర్డ్ యూటరస్ వాల్. ఓకే, కమింగ్ టు ది ల్యూటినైజింగ్ హార్మోన్. ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ యాక్చువల్ గా ఏం చేస్తుందంటే, డే 14th డే రోజు ఎక్కువ యూజ్ గా ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని ల్యూటినైజింగ్ హార్మోన్ అర్జ్ అంటారు. 14th డే రోజు ఎక్కువగా ఏమవుతుంది అంటే, ఈ యొక్క అర్జ్ అనేది జరుగుతుంది, ఎక్కువ రిలీజ్ అవుతుంది ల్యూటినైజింగ్ హార్మోన్. ఎప్పుడైతే ల్యూటినైజింగ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుందో, ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుందంటే ఇండ్యూసెస్ ద రిలీజ్ ఆఫ్ ఎగ్. ఇప్పుడు చూడండి, ఇండ్యూసెస్ ద రిలీజ్ ఆఫ్ ఎగ్ అంటే ఎగ్ రిలీజ్ చేయడాన్ని, ఎగ్ ఎక్కడ నుంచి రిలీజ్ అవుతుంది, ఫాలిక్యూల్లో ఉన్న ఎగ్ అనేది బయటికి రిలీజ్ చేయడానికి, ఫాలిక్యూల్లో
ఉన్న ఎగ్ బయటికి రిలీజ్ చేయడానికి ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల ఆ హార్మోన్ వచ్చేసి పాలిక్యూల్స్ మీద యాక్ట్ చేయడం వల్ల ఇది పాలిక్యూల్స్ ని రప్చర్ చేసుకుని ఎగ్ అనేది ఏ విధంగా బయటకు వస్తుంది, ఆ ఎగ్ లేయర్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ల్యూటినైజింగ్ హార్మోన్ దట్ ఇండ్యూసెస్ ద రిలీజ్ ఆఫ్ ఎగ్ ఫ్రమ్ ది పాలిక్యూల్స్. ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఎగ్ రిలీజ్ అయిపోయింది, ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క గ్రాఫియన్ పార్టికల్ అనేది బ్లూ యెల్లో బాడీగా తర్వాత దాట్ కన్వర్టెడ్ ఇన్ టు ది వైట్ బాడీ కార్పస్ లూటియం కార్పస్ ఆల్బికన్స్ కార్పస్ లూటియం కార్పస్ ఆల్బికన్స్. ఇప్పుడు ఏంటంటే ఎగ్ రిలీజ్ అయిపోయింది, ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది యుటరస్ లోకి వెళ్తుంది, యుటరస్ లోకి వెళ్ళిన తర్వాత ఎగ్ అనేది యుటరస్ వాల్స్ కి అటాచ్ అయ్యేసేసి అగైన్ 14 డేస్ యుటరస్ వాల్స్ లోపల ఎగ్ అటాచ్మెంట్ ఉండాలి అంటే దానికి ఒక హార్మోన్ హెల్ప్ చేస్తుంది, ఆ హార్మోన్ పేరు ప్రొజెస్టిరాన్. ఆ ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎల్లో బాడీ రిలీజ్ చేస్తుంది 14 డేస్. హార్మోన్ పేరు ఏంటంటే ప్రొజెస్టిరాన్. క్లియర్? ఈ విధంగా ఏంటి అంటే ఒక ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక లేడీ లోపల మెనిస్ట్రల్ సైకిల్ జరిగితే 28 డేస్ సైకిల్ ఉంటుంది, 14 డేకు మళ్ళీ ఇంకో ఎగ్ రిలీజ్ అవుతుంది, అది మళ్ళీ అగైన్ 14 డేస్ యుటరస్ వాల్ లో స్టే చేస్తుంది. 14 డేస్ లోపల ఆ ఎగ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒకవేళ సెక్సువల్ కాంటాక్ట్ జరిగితే ఫెర్టిలైజేషన్ జరిగి అది బేబీగా కన్వర్ట్ అయ్యి 9 మంత్స్ ఉంటుంది. ఒకవేళ జరగకపోతే ఈ 14 డేసే ఉండి 14 డేస్ తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ ఎగ్ రిలీజ్ అవుతుంది, ఆ ఎగ్ రిలీజ్ బయటకు అవుతున్నప్పుడే ఆ యుటరస్ వాల్స్ ని చేసుకొని బయటకు వస్తుంది, అప్పుడే బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, ఎగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో 14th డే రోజు, ఆ రోజు ప్రొజెస్టిరాన్ రిలీజ్ అవుతుంది. ప్రొజెస్టిరాన్ రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్టిరాన్ అనేది ఎగ్ ఫర్టిలైజేషన్ జరగకపోతే 14 డే రోజు కార్పస్ లూటియం అనేది ఎల్లోగా ఉంటుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరగకపోతే ఎగ్ అనేది యుటరస్ వాల్స్ నుండి బయటికి రావాలి కాబట్టి మెల్లగా ఎల్లో బాడీ అనేది వైట్ బాడీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఎల్లో బాడీగా ఉన్నప్పుడే ప్రొజెస్టిరాన్ రిలీజ్ అవుతుంది, వైట్ బాడీగా ఉన్నప్పుడు ప్రొజెస్టిరాన్ రిలీజ్ అవ్వదు. ఇదంతా కాన్సెప్ట్ వచ్చేసి మెనిస్ట్రల్ సైకిల్ ఉంటుంది, ఆ మెనిస్ట్రల్ సైకిల్ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది యాక్చువల్ గా ఊజెనెసిస్ కు సంబంధించిన విషయం. ఇక్కడ రాయాల్సింది ఏంటి అంటే ఊజెనెసిస్ అంటే ఏంటి, రాయాలి డెఫినేషన్, తర్వాత ఊజెనెసిస్ ఏ విధంగా బేబీలో ఉన్నప్పుడు ఎట్లా జరుగుతుంది, తర్వాత మెనిస్ట్రల్ సైకిల్ జరిగే కన్నా ముందు పుబర్టీ కన్నా ముందు 14 డేస్ ఏ విధంగా చేంజెస్ జరుగుతాయి రాయాలి, తర్వాత దా ఎగ్ యొక్క స్ట్రక్చర్ గీయాలి, దాని చుట్టూ ఉన్న లేయర్స్ గీయాలి, తర్వాత ఫైనల్ గా ఈ యొక్క హార్మోనల్ రెగ్యులేషన్ అనేది రాయాలి. సో ఈ విధంగా కంప్లీట్ గా రాస్తే మనకు 10 out of 10 వస్తుంది, 100% స్పర్మటోజెనిసిస్ కానీ ఊజెనిసిస్ కానీ ఏదో ఒకటి వస్తుంది. ఓకే, క్లియర్? కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇది కనుక అర్థమైంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఏంటంటే నా ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది, ఛానల్ గ్రోత్ కూడా జరుగుతుంది. సో ప్లీజ్ హెల్ప్ అస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.